అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ దాక్కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలనే కులాలనే విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది దరిద్రుడికి ఇంకా పోలేదు పోదు కూడా ఇంకా అంతే. మళ్ళీ బుద్ధి ఉందని మంచి జనాలు బాధలో ఉన్నారు. చేతి నిండా ఈ కట్టుకుంటే భక్తులు ఎవరు? గడ్డాలు పెంచి వీవూదులు పెట్టుకుంటే భక్తులు అనుకోరు. అంటే ముందు ఎంత చెత్త మాటలు మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్ది? బొమ్మే కదా అన్నాడు. విగ్రహం బొమ్మ అదే కాదు. రథం కాలిపోతే ఏమైంది? ఇంక 4-5 లక్షలు పెట్టితే అమ్మవారు వెండిపోతే, 10 కేజీలు వెండి ఇంటిపోతే పోయేదేంటి అన్నాడు. ఇట్లాంటి మనిషి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నారు. జనాలు అందరూ తిట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడికి వస్తే చాలు కొట్టేటట్టున్నారు. గుడివాడలో వరదల్లో మునిగిపోతే కనీసం పలకరిచ్చేంత ధైర్యం కూడా లేదు, ఎందుకంటే జనాలకు తన్నేటట్టున్నారు. ఇప్పుడు ఎందుకు సొల్లు మీకు బేసిక్ గా ప్రశాంతం కూర్చోండి. మీరు చేయలేరు. అసలు కొంచెం సిగ్గు అనేది ఉండాలి మనిషికి. అసలు ఆ మాత్రం సిగ్గు అనేది చెరవు అనేది పూర్తిగా పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలు పెడితే ప్రజలే కొడతారు. నేను అంత కసిగా ఉన్నారు. చంద్రబాబు గారు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన నిజం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారా? అన్ని టెస్టులు చేపిస్తారా? టెస్టులు చేసిన రిజల్ట్స్ ఉన్నాయి ఎదురుకుండా కనపడుతుంటే ఇంకెలాంటి పిచ్చి మాటలకే మీరు మీ జీవితాలు పోగొట్టుకున్నారు. అట్లాంటిది మళ్ళీ ఇదే పిచ్చి మాటలకి మళ్ళీ తీసుకురాకండి. ఆ 11 కూడా పోతే 0లోకి వస్తారు బేసిక్గా.